విషయానికి వస్తే గనక మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభకు ప్రధానమంత్రి హాజరు కాబోతున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు మోదీ. అయితే ఈ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్ ని పిఎంఓ ఆహ్వానం అయితే అందించింది. కానీ పిఎం మోదీతో వేదిక పంచుకునేందుకు ససేమీర అంటున్నారు సీఎం కేసీఆర్. ఇక బేగంపేట విమానాశ్రయంలో ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ప్రభుత్వం తరపున మంత్రి అంటే గతంలో లాగానే ఈసారి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళబోతున్నారు. మరోవైపు ఇప్పటికే గవర్నర్ తమిళిసై అక్కడికి చేరుకున్నారు. అయితే అటు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ఇటు బీఆర్ఎస్ తన వర్షన్ తాను బలంగానే వినిపిస్తోంది. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సింగరేణి బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఒక ర్యాలీలు నిరసనలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా అంటే ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. గతంలో ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తున్న టైంలో ఆనాడు ఎవరూ రావద్దు అంటూ పిఎంఓ నుంచి ఆదేశాలు రావడం నిజానికి అక్కడ కొంచెం నొచ్చుకున్నట్టు కనిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ప్రధాని టూర్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్ పరంగా పోయిన వాతావరణం లేదు. ఆనాటి నుంచి అటు గవర్నర్ రిసీవ్ చేసుకోవడం, ఇటు మంత్రి అంటే కేబినెట్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ప్రస్తుతానికి ఈరోజు తలసాని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇప్పుడే చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతానికి బేగంపేట ఎయిర్పోర్ట్కి. ఇంకా మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్కు ట్విస్ట్ ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధమైంది. దీంట్లో భాగంగా ఆయన్ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో పరేడ్ గ్రౌండ్ సభా వేదికపై కేసీఆర్ కోసం ఆసనం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అంటూ రిజర్వ్ సీటు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రధాని సీటుకు ఎడమ వైపున కేసీఆర్ సీటును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోసం కూడా ఒక సీటు కేటాయించారు. రైట్, ప్రస్తుతానికి హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న వేళ అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం జరగబోతోంది, ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నాతో పాటు మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, మరి కాసేపట్లో ప్రధాని హైదరాబాద్ కి రాబోతున్నారు. ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కి గవర్నర్ తమిళసై, అదేవిధంగా హోంమంత్రి మహబూబ్తో పాటు ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటు ప్రభుత్వ అధికారులు అయితే అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇటు బేగంపేటకి రాబోతున్నారు. అక్కడి నుంచి ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తారు. ఈ నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అయితే పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారని చెప్పాలి. ఎవరిని కూడా ఇటు బేగంపేట నుంచి సికింద్రాబాద్ వైపు అనుమతించట్లేదు. పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలు చేస్తున్నారు. బేగం ఇటు రైల్వే స్టేషన్ లో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఆయన వందే భారత్ రైలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఆయన ప్రారంభిస్తారు. దాదాపుగా 11,000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో మోడీ ప్రసంగించబోతున్నారు. ఈ రోజు మొత్తం కూడా అసలు మోడీ ప్రసంగం ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుందనే చెప్పాలి. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, రెండు పార్టీలు కూడా ఇటు మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బొగ్గు గనులను ప్రైవేటైజేషన్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి కొంతమంది ఇటు యూత్ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్ఏ నేతలను, మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు ఇటు బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఇంకొక విషయం ఏంటంటే, ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నటువంటి సభ ఏదైతే పరేడ్ గ్రౌండ్స్ లో ఉందో, పరేడ్ గ్రౌండ్స్ లో ప్రైమ్ మినిస్టర్ సీట్ పక్కనే కేసీఆర్ కూడా ఒక సీట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కె చంద్రశేఖర్ రావు అని కూడా ఆ సీట్ రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ శ్రేణులు రావు అనే వర్గాలు మాత్రం ఇప్పటికే చెప్పడం జరిగింది. నిన్న మనకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది మన లైవ్ షోలో. సో ఇలా నేపథ్యంలో ఈ వాతావరణం ఎట్లా చూడొచ్చు, అంటే మేము పిలిచినాం అయినా రాలేదు అంటూ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేలాగానే ఉందా ప్రధాని మోడీ పర్యటన ఏదైతే ఉందో? ప్రస్తుతం ప్రోటోకాల్ ప్రకారం సీఎం తో పాటు సికింద్రాబాద్ ఇక్కడ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ అంటే ప్రస్తుతం ఈ కంటోన్మెంట్ ఏరియా మల్కాజ్గిరికి వస్తుంది కాబట్టి ఆ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా ఈరోజు
ఈ సభకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా అంటే బీఆర్ఎస్ కి సంబంధించి ముందు నుంచే చెప్తున్నారు తాము సీఎం అటెండ్ కారని చెప్పేసి, మరోవైపు ఎంపీ రేవంత్ సంబంధించి కూడా ఆయన అటెండ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా లేవని మనం చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళకి సంబంధించి చైర్లు అయితే అరేంజ్ చేశారు, కానీ వాళ్ళు రారనేది అయితే మనకు అర్థమవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తాము ఖచ్చితంగా మోడీ పర్యటన కావచ్చు, గతంలో అన్ని అంశాలకు సంబంధించి తాము అడ్డుకుంటామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇది తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇంకా ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మధ్య వారైతే తీవ్ర స్థాయికి చేరిందనే చెప్పాలి. ముఖ్యంగా 10వ తరగతి పేపర్ లీక్ సంబంధించి బండి సంజయ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటికి రావడం, వీటినన్నిటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య వారు పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. ఒకరిపై ఒకరు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఇప్పటికీ మొన్నటి వరకు కవితను టార్గెట్ చేసింది, ఇప్పుడు కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించి కేటీఆర్ ని బర్తరఫ్ చేయాలి, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, 100,000 రూపాయల పరిహారం అందించాలి నిరుద్యోగులకు అని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా తాము ఖచ్చితంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇంకా కూడా ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి నిరుద్యోగ మార్చి నిర్వహిస్తాం ఇటు వరంగల్ లో కావచ్చు, హైదరాబాద్ లో అని చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇంకా కూడా ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య ఇంకా మాటల తూటాలు అయితే పేలుతున్నాయి. తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటూ కూడా అటు టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ ఎవరైతే టీఆర్ఎస్ నాయకులున్నారో వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. మరొక వైపు ఈరోజు 11,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అయితేనేమి, అటు బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ అయితేనేమి, సో ఇట్లా వందే భారత్ ఎక్స్ప్రెస్ మొత్తానికి తెలంగాణకు మేము ఇంత డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నామంటూ బీజేపీ చెప్తున్నటువంటి మాట. సో ఇట్లా నేపథ్యంలో అటు టీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎట్లాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండే అవకాశం ఉంటుంది? మోడీ స్పీచ్ లో ఎట్లాంటి అంశాలని బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటివరకు ఈ రోజు శంకుస్థాపన కావచ్చు, అభివృద్ధి పనులు అయితే చేయొచ్చు, కానీ టీఆర్ఎస్ ప్రధానంగా ఇప్పటికీ విభజన హామీలను అమలు చేయలేదు అని చెప్పేసి టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ కి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఎప్పటి నుంచో అడుగుతున్నాం, వాటికి ఇప్పటి వరకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ఇంకా విభజన హామీలు నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఆ హామీని తుంగలో తొక్కింది కేంద్రం అని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు, కానీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం తాము ఇప్పటికే రాష్ట్రానికి చాలా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉంది, ప్రతి దాంట్లో కేంద్రం ఇచ్చిన నిధులే ఉన్నాయని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు ఇస్తున్న 10,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు, దాంట్లో కూడా కేంద్రం వాటా ఉంది, ఆ కేంద్రం నిధులే అని చెప్పేసి బీజేపీ నేతలు ఇప్పటికీ విమర్శలు చేశారు. ప్రతి దాంట్లో కూడా కేంద్రం వాటా ఉంటుంది అనేది బీజేపీ నేతలు స్పష్టంగా చెప్తున్నారు, కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకా రాష్ట్రానికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, నవోదయ విద్యాలయాలు కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, ఇంకా మెడికల్ కాలేజీలు, వీటన్నిటికి సంబంధించి చాలా ఉన్నాయి. వీటినన్నిటిని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవట్లేదు. జాతీయ రహదారులు నిర్మించామని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు తమ విమర్శలు చేస్తూ వస్తున్నారు.